हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। इदि मटन करी अंडी। इदि चाला सिंपल गा चेसुकोवच्चु, चाला सिंपल गा अंड क्विक गा कूडा अयिपोतुंदी। सो ई रेसिपी नि एला तयारु चेयालो चूद्दामंडी। लेट चेयकुंडा वीडियो स्टार्ट चेसेद्दामु। ओक कुकर तीसुकोवालंडी, अंदुलो फस्ट आयिल वेसुकोवाली। ఆయిల్ వేసిన తర్వాత ఇందులో జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులో మిర్చి కూడా వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ 5 to 6 వరకు వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అరకిలో మటన్కి నేను 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేయించుకోవాలి. ఇందులోంచి పచ్చి వాసన మొత్తం పోయే వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇందులో టర్మరిక్ పౌడర్ వేసుకోవాలండి. 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సరిపడ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలో పచ్చివాసన పూర్తిగా పోయే వరకు వేయించుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత కూడా అందులో ఉన్న పచ్చివాసన కూడా పూర్తిగా పోయే వరకు వేయించుకోవాలండి. కుక్కర్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు చేయకూడదు. జింజర్ గార్లిక్ పేస్ట్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలండి. సరిపడ మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొరియాండర్ పౌడర్ కూడా వేసుకోవాలండి. 1/2 స్పూన్ కొరియాండర్ పౌడర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో 1 or 2 టైమ్స్ వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా ఉల్లిపాయ గుజ్జు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో మటన్ పీసెస్ కూడా వేసుకోవాలండి. ఇలా మటన్ పీసెస్ వేసుకున్న తర్వాత సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలి. ముందు ఉల్లిపాయ గుజ్జుకి ఎంత అయితే కావాలో అంత వేసాము. ఇప్పుడు పీసెస్ కూడా వేస్తున్నామండి. ఇలా ఉల్లిపాయ గుజ్జు మొత్తం మటన్ పీసెస్ని పట్టేలా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ పాటు ఇలా పైన మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుని ఇలా పైన మూత పెట్టుకోవాలి. మూతను పూర్తిగా క్లోజ్ చేయకూడదండి. ఇలా పైన ఉంచితే సరిపోతుంది. ఇలా 10 మినిట్స్ పాటు ఉంచాలి. 10 మినిట్స్ పాటు ఉంచితే చాలా మొత్తం మటన్కి పడుతుంది. 10 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో లాస్ట్లో కొంచెం వాటర్ పోసుకోవాలండి. గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసిన తర్వాత కుక్కర్ని మూత పెట్టి క్లోజ్ చేసేసేయాలి. కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేసిన తర్వాత 10 మినిట్స్లో కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి. 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. కర్రీ రెడీ అయిపోయిందండి. మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇలా కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా తొందరగా కూడా అయిపోతుందండి. సో ఇలా సింపుల్గా అండ్ క్విక్గా ఇలా మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.